నూట ఐదు మొదటి వాక్యం తీసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతా స్తుతులను చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన నామమున మీరు ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి, జనములలో ఆయన కార్యములను మీరు తెలియజేయండి, ఆయనను గురించి పాడుడి, ఆయనను గురించి మీరు పాడండి, ఆయనను కీర్తించుడి, ఆయనను మీరు కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి, ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషణ చేయండి. మీ సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి? ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి. ఉండాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, అతిశయించండి. యెహోవాను వెతుకువారు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక, హృదయములో వారు సంతోషించెదరుగాక. యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతుకుడి, బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, నిత్యము మీరు వెతకండి. ఆయన దాసుడైన, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకము చేసుకొనుడి, జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు చెప్పండి? యెహోవాకు మీరు కృతజ్ఞతా స్తుతులను చెల్లించండి, ఆయన నామమున మీరు ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను మీరు తెలియచేయండి. జనములలో దేవుని కార్యాలు తెలియజేస్తున్నారా అని అడుగుతున్నాడు. మనలో మనము దేవుని కార్యాలను ఈరోజు పొంది ఉన్న మనం ఆయన ఆశ్చర్య కార్యములను జనములలో మీరు తెలియజేస్తున్నారా? ఆయనను గురించి పాడండి, కీర్తించండి. ఆయనను వెతకువారు ఎలా ఉన్నారు చెప్పండి? హృదయములో సంతోషిస్తారంట. దేవుడు లేని హృదయాలలో అందరికీ దుఃఖమే. దేవుడు ఉన్న చోట ఎలా ఉంటారు చెప్పండి? అందరికీ సంతోషమే ఉంటుంది. దేవుని లేని హృదయాలలో భయము, వేదనలు, శోధనలు ఉంటాయి. కనుక ఆయన అంటున్నాడు, ఆయన యెహోవాను వెతకువారు, ఆయన ఎలా ఉన్నారు చెప్పండి? ఆయన బలమును వెతకువారు, ఆయన సన్నిధిలో నిత్యము వెతకుడి, వెతకండి, నిత్యము ఆయనను వెతకండి. ఆయనను వెతికేవారు సంతోషం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు హృదయాలలో ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వారిలో ఎలాంటి స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఈ లోక సంబంధమైనవి ఏంటి చెప్పండి? ఈర్ష్యలు, అసూయలు, వేషములు, మత్సరములు, వివాదములు వారి దగ్గరకు రానే రావు. ఎందుకంటే కక్షలు, వీర్చలు, అసూయలు, వేషములు, మత్సరములు వారి దగ్గరకు రానే రావంట. కనుక దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి వెతికే వారి హృదయం వేరుగా ఉంటుంది, ప్రేమ దయ కనికరముతో ఉంటుంది. కనుక దేవుణ్ణి వెతికే వారి హృదయాన్ని ఎంత సంతోషపరుస్తున్నాడు. కనుక ఈరోజు ఆ సంతోషాన్ని కోల్పోయావంటే, నీవు వేదనతో ఉన్నావు అంటే, ఆయన ఆశ్చర్య కార్యాలు నీవు మర్చిపోయావు, మర్చిపోయి నీ సున్నితితో నడుస్తున్నావు. కనుక నేను నీలో ఉన్న ఆ హృదయాన్ని సాతాను ఏం చేసింది చెప్పండి? అనేక కలవరాలకు నిన్ను గురి చేసింది. కనుకనే ఇప్పుడైనా మారు మనస్సు పొందు. అందుకే అపోస్తుల కార్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి, 17వ అధ్యాయము, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూడండి. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, ఉన్నాడు. ఇప్పుడైతే, ఇప్పుడైతే అంతటను అందరును, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు, మనుషులతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి? ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, ఉన్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు రక్షణ పొందిన నాటి కన్నా కూడా ఇప్పుడు దేవుని కృప మరీ సమీపముగా ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే నీవు రక్షణ పొంది ఎంతకాలం అయిందో, దేవుని సాక్షిగా నీవు ఎలా జీవిస్తున్నావో,
అది నీ మనస్సాక్షికి తెలుసు. కావున చూడండి, రోమా పత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకుని అలాగు మీరు చేయండి. మనము విశ్వాసులైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది అంటున్నాడు. కనుక నీవు రక్షణ పొంది ఎంతకాలమైందో తెలియదు. దేవుడు అంటున్నాడు ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. కనుక దేవుడు ఆ అజ్ఞాన కాలములలో దేవుడు నీవు ప్రవర్తించిన ప్రవర్తన అంతా చూశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది చెప్పండి? మనకు తీర్పులు వస్తాయి. కనుక ఆ తీర్పుల నుండి మనం తప్పించబడాలి అండి. ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. దేవునికి సోదరము అలా. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో అనేక మందికి వేదనలు శోధనలు ఎందుకు కలుగుతున్నాయండి? దేవునిని సాక్షిగా ఉండవలసిన బిడ్డలు, దేవుడు చేసిన మేళ్లకు సాక్షులుగా ఉండవలసిన వారు, వారు దేవుణ్ణే మర్చిపోయారు. కనుకనే కృతజ్ఞత లేనివారిగా ఉంటున్నారు. కనుకనే వేదనలు శోధనలు వారి మీద ఆవరించున్నాయి. కనుక వారి హృదయాలలో నెమ్మది లేనే లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు మారు మనసు పొందండి, ఇప్పుడు ఇదే మీకు అనుకూల సమయం. దేవునికి సోదరము అలా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనతో అనుక్షణము కూడా మాట్లాడాలని, అనుదినము కూడా మనతో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం చూడండి 7:9 చూడండి. ప్రకటన 7:9 చూడండి. తరువాత నేను చూడగా ఇదిగో ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి చదవండి చదవండి మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నలుగురు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను వీరు మహాశమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. తెలుపు చేసుకుని ఉన్నారు. అందువలన అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమై ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించను. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. దేవునికి సోద్రము హల్లెలూయ. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చు
చెప్పండి ఎవడును ఎవరు కూడా లెక్కింపజాలని ఎవరు కూడా లెక్కింపజాలని గొప్ప సమూహము నాకు కనబడెను కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారే ఖజ్జూరపు మట్టలను చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట వారు నిలబడి నిలబడి ఉన్నారంట ఎవరు చెప్పండి యోహాను గారు ఆయన దర్శనము చూస్తున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి మహాశ్రమలలో ఉన్నాడు యోహాను గారు మహాశ్రమలలో ఉన్నాడు ఆయన శ్రమలు ఎవర్నించడానికి ఎవరికి శక్తి చాలదు నూని కాగుతున్న నూనిలో ఆయనను వేశారు ఆ కాగుతున్న నూనిలో ఆయనను పడవేసినప్పుడు ఆ నూనిలో ఆయనకు ఏ హాని కూడా జరగలేదు ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తున్నాడని జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని జీవము కలిగిన దేవుని సన్నిధిని అనేకులకు తెలియపరుస్తున్నాడని ఆయనను కఠినముగా అనేక విషయాలలో చిత్రహింసలు చేసి ఆయనను నూనిలో కాగుచున్న నూనిలో ఆయనను పడవేసినప్పుడు ఆయనకు ఏ హాని కూడా జరగలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ తరువాత ఆయనను ఏం చేశారు చెప్పండి పద్మాస్తు దీపములో పడవేశారు చూడండి యోహాను సువార్త 1:9 అక్కడ రాయబడింది సహోదరుడును మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యములోను సహనములోను అమ్మా సహనములోను సహనములోను పాలివాడునైనా యోహానును అను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాస్తు దీపమున నేను పరవశునైతిని ప్రభు దినము ఆత్మ వశుడునై ఉండగా బోర ధ్వని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు ఎఫెస్తుకు సువర్ణ పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లహోదియా అను ఏడు సంఘమునకు పంపమని చెప్పుట వెనక విని ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన ఎక్కడున్నాడు చెప్పండి మహాశ్రమలలో ఉన్నాడంట ఆయన శ్రమలలో ఉన్నప్పుడు దేవుని వాక్యము నిమిత్తము యేసు గురించి సాక్షిగా నిలబడినప్పుడు యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు ఆయన జీవాధిపతి సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆశ్చర్య కార్యములు మన మధ్యలో జరిగించి తాను చెప్పినట్లుగా ఈ లోకములో మరణించి సజీవుడుగా లేపబడి ఉన్నాడు ఆయన సాక్షిని నేను అని ఆయన సాక్ష్యమిస్తున్నాడు ఆ జీవాధిపతి సాక్ష్యాన్ని ఆయన అనేకులు ఎదుట దేవుని గురించి సాక్షిగా నిలబడి ఉంటే ఈ లోకములో అంధకార క్రియలలో ఉన్న జనులు యేసుక్రీస్తును వెలివేసిన వారు ఆయనను హింసించేవారు ఆ ప్రజలు ఆయనను ఏం చేస్తున్నారు చెప్పండి చిత్రహింసలు మహాశ్రమలు ఆయనకు కలగజేస్తున్నారంట యేసుక్రీస్తు సువార్తికుడుగా దేవుని నామాన్ని ప్రకటన చేసే వ్యక్తిగా ఆయన నిలబడినప్పుడు అనేక శ్రమలు ఆయన కలగ చేసినప్పుడు ఆయన నిమిత్తము నేను సాక్షిగా నిలబడి ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలాడే అలాంటి యొక్క పరిస్థితిలో ఆయనను తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి నూనె కాగుతున్న నూనెలో పడవేసినప్పుడు అనేక చిత్రహింసలు చేసినప్పుడు ఆయనకు మరణము రానే రాలేదు కనుక ఆయనకు ఈ మరణము ఆయనను చంపాలని అనేక ప్రయత్నాలు చేసినా ఆయనకు మరణించలేదు కనుక ఆయనను ఏమి చేయాలో అర్థం కాక భయంకరమైన భీకారణ్యములో ఆయనను పడవేశారు భయంకరమైన జంతువులు విషసర్పాలు అక్కడ కనీసం ఏ వసతులు లేని
आ प्रांतमलो आयननु पड़वेसिनप्पुडु देवुनि परलोक राज्यमु आयन कनुल एदुट तेरवबडिंदि देवुनिकि स्तोत्रमु अल्लेलुया परलोक राज्यमु तलुपुलु तेरवबडिनै आयन पद्मास्तु दीपमलो परवशुडै देवुनि समुखमलो श्रमललो वेदनलो प्रार्थना चेस्तू उंडगा आयन समुखमलो देवुनि शक्ति आयन सुट्टू प्रकाशमानमुगा प्रकाशिंचिंदि देवुनिकि स्तोत्रमु अल्लेलुया अप्पुडु आयनतो ఒక దేవుని స్వరం మాట్లాడుతుంది చూడండి ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథాన్ని చదివారు కదా 7వ అధ్యాయము 9వ వాక్యములో కనబడుతుంది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను గొప్ప సమూహము నాకు కనబడెను వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖజ్జూరపు మట్టలను చేత పట్టుకొని సింహాసనము ఎదుట దేవుని గొర్రెపిల్ల ఎదుట వారు నిలబడి సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకునికి స్తోత్రమని మహా శబ్దముతో వెలిగెత్తి చెప్పుచుండిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగములకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతులను ఘనతయు శక్తియు బలము కలుగును కాకని చెప్పుచు దేవునికి సాష్టాంగ నమస్కారము పడి ఉన్నారు సాష్టాంగ పడి ఉన్నారు గొప్ప జన సమూహం పరలోకములో కనబడుతున్నారు ప్రతి వంశములో నుండి ప్రతి వంశములో ప్రతి ఒక్క వంశాలలో ఉన్న భాషలు మాట్లాడేవారు గొప్ప జన సమూహాన్ని ఆయన కన్నులతో చూస్తున్నాడు అక్కడ ఎక్కడ చూస్తున్నాడు చెప్పండి పద్మాస్తు దీపములో భీకర అరణ్యములో దేవుని శక్తితో నింపబడి పరలోక రాజ్యములో ఈ లోకములో సమస్త మానవులకు జరగబోయే తీర్పు జరగబోయే దీవెనలు జరగబోయే ఆశ్చర్య కార్యములను దేవుడు కనులారా ఎవరికి చూపిస్తున్నాడు చెప్పండి యోహాను గారికి చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ వాటన్నిటిని కనులారా చూస్తున్నాడు చూస్తూ అంటున్నాడు అక్కడ ఆ దూతలు నలుగురు కూడా ఎలా ఉన్నారు చెప్పండి దేవుని దూతలు మనుషుల చుట్టూ కూడా కావలిగా ఉన్నారంట అక్కడ కనుక అప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను చెప్పేది నీవు రాసుకో అప్పుడు ఆయనకు ఎలాంటి పుస్తకాలు లేవు ఎలాంటి కళలు లేవు ఆయన ఉన్న స్థలములో దేవుడు తప్ప ఆయనకు ఎలాంటి వస్తతలు లేవు ఆ భీకరమైన అరణ్యములో దేవుని శక్తితో స్వరముతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అంటున్నాడు ఇదిగో ఏడు సంఘాలకు ఈ వర్తమానములను తెలియజేయండి ఏ సంఘాలు చెప్పండి అక్కడ మీరు చదివి ఉన్నారు కదా అక్కడ చూడండి ఎఫెసు చెప్పండి ఎఫెసు స్ఫుర్న చెప్పండి అమ్మా పెర్గము తోయతైరా ఎఫెసు తూతైరా సార్దిసు పిల్దిలిపియా లహోదియా అను ఏడు సంఘపుల సంఘములకు పంపమని సంఘమునకు పంపమని చెప్పుట నా వెనక వింటిని చెప్పుట నా వెనక వింటిని విని ఉన్నాను దేవునికి స్తోత్రము అల్లయ్య ఏడు సంఘాలు భూమి మీద ఆయన ఏడు సంఘాలు స్థాపిస్తున్నాడు ఈ ఏడు సంఘాలకు జరగబోయే వాటిని వారికి తెలియచేయి దేవునికి స్తోత్రము అల్లే ఈ ఏడు సంఘాలకు నేను చెప్పబోయే సంగతులు వారికి తెలియచేయి అని చెప్పి దేవుడే స్వరముతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కనుక మాట్లాడుతున్నప్పుడు ఆ పెద్దలలో
वकड़ तेलने वस्त्रालु धरिंचुकोनी उन्ना वीरु यवरु एकड़ नुंडी वच्ची उन्नारनी अडिगेनु अंदुकु नेनु अय्या नीके तेलियनु अनुगा अतड़ एलागु नातो चेप्पेनु वीरु महा శ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు వారి ఏమన్నా చెప్పండి తానే తన గుడారము వారి మీద కప్పి ఉన్నాడు దేవునికి సోదరము వీరు ఎక్కడ నుండి వచ్చారు ఈ గొర్రె పిల్లను ఆరాధన చేయడానికి ఖజూర మట్టలతో వారు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని అక్కడ ఆరాధన చేస్తున్నారు మా గొర్రె పిల్లకు మా దేవునికి సోదరము కలుగును గాక దేవునికి సోదరము అరలయ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆ భాషలు ఈ భాషలు మాట్లాడేవారు కాదు అందరూ కూడా ప్రతి జనములు ప్రతి వంశములు ప్రతి ఒక్క భాషలు మాట్లాడు వారిలో గొప్ప జన సమూహము పరలోకములో లెక్కింపజాలనంత సమూహము చూస్తూ ఉన్నాడు దేవునికి సోదరము అరలయ ఈ జన సమూహం ఎక్కడిది ఈ జనులు ఎక్కడి వారు ఈయనను స్తుతించడానికి ఆరాధించడానికి వారు ఎంత మరి ఈ పరలోకానికి రావటానికి వీరికి ఎవరు పంపించారు అని అక్కడ మహా గొప్ప స్వరముతో మాట్లాడుతూ ఉండగా దేవుడు అంటున్నాడు ఈ జన సమూహాలు దేవుని నిమిత్తము నిలబడి మహాశ్రమలను అనుభవించారు దేవునికి సోదరము అలాగే మహాశ్రమలను అనుభవించారు ఆయన కొరకు సాక్షిగా నిలబడి వారు పొందిన సాక్ష్యాన్ని అనేకమైన జనుల ఎదుట సాక్షిగా ఉండి అనేక హింసలు పొంది గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రాలను వారు ఉతుకుకొని ఉన్నారు దేవునికి సోదరము అలా దేవుని రక్తములో కడగబడ్డారు పరిశుద్ధ రక్తములో తమ్మును తాము వారు శుద్ధి చేసుకున్నారు కనుక దేవుడే వారి పక్షాన నిలబడి ఉన్నాడు దేవుడే వారికి గుడారముగా ఉన్నాడు దేవుడే వారికి తోడై ఉన్నాడు వారు జీవజల ఓటల యొద్దకు వారు ఇక్కడికి నడిపింపబడి ఉన్నారు దేవునికి సోదరము హల్లెలూయ కనుక మరొక దర్శనాన్ని యోహాను గారు చూస్తున్నారు అక్కడే మరొక దర్శనం చూడండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి ప్రకటన గ్రంథము ఏమియో కల్పపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము కోపమను మధ్యమును కోపమనే మధ్యమును వారు తాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వారు బాధింపబడుచున్నారు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లెగుసును ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు నెమ్మది లేని వారిగా ఉన్నారు కొంతమందిని అక్కడ దర్శనములో యోహాను గారు చూస్తున్నాడు వారు ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ అగ్ని బంధకములు అగ్ని యొక్క ఏమన్నారు చెప్పండి అక్కడ అగ్ని యొక్క బంధకముల చేత బంధించబడిన వారంట మహాశ్రమలలో ఉన్నారు వారు అగ్ని చేత బంధించబడిన వారంట వారి శ్రమ యుగ యుగములు కూడా
ఏలుబడి చేసే శ్రమలలో ఉన్నారు. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు ఏలయనగా ఆ కనపడుతున్న దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వారు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధింపబడును. అగ్ని గంధకములతో బాధింపబడుతున్నారట. దేవుని యొక్క ఉగ్రత పాత్ర త్రాగిన వారు ఎవరు ఎలా ఉన్నారు చెప్పండి. అక్కడ దేవుని కోపం మీద దేవుని కోపము ఉగ్రత వారి మీద పోయబడి ఉన్నదంట. అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క కోపం ఎలా ఉంది చెప్పండి. వారి చుట్టూ అగ్నివలి ప్రాకారముగా ఉన్నది. అగ్ని గంధకాలలో బంధించబడి ఉన్నారంట. అటు వారికి నెమ్మది లేదు. అక్కడ అనేక బాధలు పడుతున్నారు. ఒక జన సమూహం, ఆ జన సమూహం దేవుని ఆరాధించే వారు కాదు, దేవునికి లోబడేవారు కాదు. వారు ఈ లోకములో సుఖభోగాల కొరకు అనేకమైన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నవారు. దేవుని కొరకు శ్రమించేవారు కాదు, దేవుని కొరకు సాక్షులుగా ఉన్నవారు కాదు. దేవుని రక్తములో కడగబడిన వారే, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారే. కానీ లాస్ట్కు వారు ఏమయ్యారు చెప్పండి. దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పాలు పొంపులు కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారికి ఇక నెమ్మది లేదు. వారి చుట్టూ ఏముందో చెప్పండి. అగ్ని గంధకములు బాధింపబడుతున్న అగ్ని ప్రవాహము వారి చుట్టూ ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఆయన దర్శనములో చూస్తున్నాడు వారి యొక్క రూపము ఎలా ఉన్నది అంటే చూడండి. విలాపు గ్రంథము 4:8 చూడండి. విలాపు 4:8 చూడండి. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే కూడా నలుపాయను. వారిని వీధులలో చూచిన వారు వారిని గుర్తుపట్టలేనంత వికారముగా మారారంట. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని పోయి ఉన్నది.